ఆంధ్ర జ్యోతికి ఎందుకు ఈ ఉలిగపాట్లు? ఏం సందేహిస్తున్నట్లు? ఎందుకు తనపై కూడా ఐటీ దాడులు జరగబోతున్నాయని ఆంధ్ర జ్యోతి బాస్ రాధాకృష్ణ సందేహిస్తున్నాడా, ఉలిక్కి పడుతున్నాడా? అందుకే తన బాస్ చంద్రబాబు తరహాలో ఏదీ లేకముందే ఎదురుదాడి ప్రారంభించాడా? ఏ వస్తావా, నాపైకే వస్తావా, ఏది రాచూద్దాం, ఐటీ కాదు వాడి బాబును పంపించండి అని సవాల్ విసురుతున్నాడు. అఫ్ కోర్స్ గతంలో వైఎస్ కేసీఆర్ ప్రదర్శించిన ఒత్తిళ్లను మొండిగా ఎదుర్కొని తెగబడి నిలబడ్డాడు. కానీ ఇప్పుడు ఆలు లేదు, చూలి లేదు, ఆ వాసనే లేదు కదా, మరి ఎందుకు ఉలికపాట్లు? బీజేపీ వాళ్లే ఎవరో ఏదో అంటున్నారు అనే పేరిట ఎదురు దాడి ఎందుకు ప్రారంభించినట్లు? నిజంగా ఇది తన ధైర్యాన్ని ప్రదర్శించడమా, లేక సీఎం రమేష్ చంద్రబాబు భాషలోనే తను కూడా ఏ మా జోలికి రాకు రాకు, నా దగ్గరేమి లేదు, నేను ఊరు కొనుసుమా, చెబుతున్నా విను అనే మేకపోతూ దబాయింప? ఏబిఎన్ ఛానల్లో జీవీఎల్ సీఎం రమేష్ సభం నడుమ జరిగిన డిబేట్ అనూహ్యంగా బూతులతో సాగి అనేక విమర్శల పాలైన సంగతి తెలుసు కదా. ఆ డిబేట్ లో ఆంధ్రజ్యోతిని కూడా మోదీ మోయిస్తాడనే ప్రచారాన్ని, ప్రస్తావనను కావాలనే తీసుకొచ్చినట్లుంది ఉద్దేశపూర్వకంగా. దానికి రాధాకృష్ణ ఎదురు దబాయింపు, దాన్ని కావాలని పత్రికలో పబ్లిష్ చేయడం అంతా వ్యూహాత్మకమేనా? చంద్రబాబు చుట్టూ ఉండే ఆర్థిక స్తంభాలు, అంతరంగికుల్ని మోదీ టార్గెట్ చేశాడనే మాట నిజమే. ఆర్థిక అక్రమాలకు సంబంధించి ఓ పెద్ద నెట్వర్క్ పునాదుల్ని పెకిలించే ప్రయత్నాలు నిజమే. మరి అదేదో జరుగుతూ ఉంటే రాధాకృష్ణ ఎందుకు ఉలిక పడుతున్నట్లు? అదే ఆశ్చర్యం కలిగిస్తోంది. తనను సతాయిస్తారనే సందేహమా, ఏమైనా బయటపడిపోతాయేమో అనే కలవరమా? త్రిపురలో ఓ మార్క్సిస్ట్ పత్రికను మూసేయించారు. ఎన్డీటీవీపై సిబిఐ కేసులు పెట్టబడ్డాయి. ది వైర్ న్యూస్ పోర్టల్పై బోలెడి క్రిమినల్ డిఫేమేషన్ కేసులు వేయించారు. తాజాగా క్వింట్ న్యూస్ పోర్టల్పై ఐటీ దాడులు సాగుతున్నాయి. గుజరాత్ లో ఓ మీడియా సంస్థకు చుక్కలు చూపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ ను రచ్చగిడ్చిన తీరు సరే సరి. గతంలో కరుణానిధి సన్ నెట్వర్క్ మీడియాలోకి నిధుల ప్రవాహము సిబిఐ స్కానింగ్ లో దొరికిపోయింది. ప్రతి ఇష్యూలోనూ ఏదో ఒక ఆర్థిక క్రమాల కోణం ఉంది దీంట్లో. అవే ప్రభుత్వాలకు ఓ ఛాన్స్ కలిగిస్తున్నాయి. మీడియా సంస్థ అయినంత మాత్రాన వాటి అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తే అది మీడియా స్వేచ్ఛను హరించడం అవుతుందా? మీడియా అయితే ఆర్థిక అక్రమాల కేసుల నుంచి మినహాయింపు ఉండాలా? తమకు పడని నచ్చని అక్షరాలని ప్రభుత్వాలు వేధించడం, సారించడం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది. కొన్ని సంస్థల్ని వేధించడానికి మాత్రమే ఆర్థిక కోణాల్లో దర్యాప్తు జరగడం దేనికి అనే మాటలా ఉన్నా, వాటిని స్థూలంగా మీడియాపై దాడి అని చిత్రీకరించే ప్రయత్నాలు మాత్రం సమర్థనీయం కాదేమో. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్తేమీ కాదు. మీడియా సంస్థల రూపంలో పొందే రక్షణలు, వాటిల్లోకి అక్రమ పెట్టుబడులు, నిధుల ప్రవాహం ఎప్పుడు చర్చనీయాంశమే. జగన్ అక్రమాస్తులపై సిబిఐ విచారణ, కేసులు, ఈడీ దర్యాప్తు, సాక్షి ఆస్తుల జప్తు సాగుతున్న దశలో దాన్ని మీడియా స్వేచ్ఛపై దాడిగా చూపించే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సాక్షిని మూసేయించే ప్రయత్నాలు కొన్ని సీరియస్ గానే చేశాడు. గాని మోదీ లైట్ తీసుకోవడంతో, జగన్ కూడా మోదీతో దోస్తానాకు రెడీ కావడంతో చంద్రబాబు ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కాలేదు. పైగా అవన్నీ అప్పటికే కోర్టు పరిధిలోకి వెళ్లిపోవడం కూడా ఓ కారణం. వైఎస్ హయాంలో రామోజీ ఫిలిం సిటీ భూభాగవతాలు, మార్గదర్శి అక్రమ నిధుల సేకరణపై విచారణలు జరిగినప్పుడు కూడా మీడియా స్వేచ్ఛపై దాడిగా రచ్చ జరిగింది. ఈనాడు కొద్ది రోజులు కదిలిపోయింది, షేక్ అయింది. తరువాత చంద్రబాబు మాట సాయం, రిలయన్స్ భారీ ఆర్థిక సాయంతో ఈనాడు నిలబడగలిగింది. తత్వం అర్థమైపోయి ఆస్తుల రక్షణకు గాని, అదనపు ప్రయోజనాలకు గాని, తదుపరి కేసుల పట్ల భయ సందేహాలు గాని అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ చంద్రబాబు ఫుల్గా వంగిపోయి లొంగిపోయింది. ఇదే ఆంధ్రజ్యోతి పట్ల నాడు వైఎస్ హయాంలో, ఆ మధ్య కేసీఆర్ ప్రభుత్వ తొలినాళ్లలో ప్రభుత్వ పరంగా ఏవేవో అణచివేత ప్రయత్నాలు సాగాయి. అది అక్షరంపై దాడిగానే ఫోకస్ అయింది. అయితే వైఎస్ హయాంలో అది తమకు పడని చంద్రబాబు పత్రిక కాబట్టి దాన్ని నియంత్రించే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు అంటే ఉప్పు నిప్పు తరహాలో కేసీఆర్ పోరాటం సాగుతున్న దశలో అది చంద్రబాబు పత్రిక కాబట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఓకే, ఆంధ్రజ్యోతి, కేసీఆర్, భాయి భాయి, ఈ మొత్తం ఉదాహరణల్లో స్పష్టంగా కనిపించింది రాజకీయమే. తమ వ్యతిరేక ప్రచారం జరిగే మార్గాల్ని మూసేసే ప్రయత్నాలు. TV9 ను కూడా కేసీఆర్ ఓ చంద్రబాబు వాయిస్ లాగే చూశాడు. దీనికి తోడు TV9 స్వయం కృతాపరాధం ఒకటి దొరికింది. దాంతో గత ప్రభుత్వాలలాగా కాకుండా ఆర్థిక మూలాలపై కాదు, మరో కీలకమైన ఆయువు పట్టు MSOలను గట్టిగా నొక్కాడు. అక్కడ కొట్టాడు కేసీఆర్. ఆ దెబ్బకు మీడియా మొత్తం తనకు అనుకూలంగా సెటరైట్ అయిపోయింది.
అంతిమంగా ప్రభుత్వమే గెలిచింది తప్ప మీడియా స్వేచ్ఛ స్వయంగా గెలవలేదనేది ఒప్పుకోవడానికి మనస్సు అంగీకరించని ఓ నిష్ఠూర సత్యం. ఈనాడు సాక్షి రెండు వేర్వేరు రీతుల్లో కొద్ది రోజులు సఫర్ అయ్యాయి. జగన్ ను వేధించే క్రమంలో సాక్షి సఫర్ అయింది. ఈనాడును మూసేయించాలనే క్రమంలో మొత్తం ఈనాడు గ్రూపు రామోజీ సఫర్ అయ్యాడు. అది తేడా. ఆంధ్రజ్యోతి చంద్రబాబు వాయిస్ కాబట్టి ఆయా సందర్భాల్లో ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొన్నది తప్ప స్పష్టంగా నిధులు ఇతర క్రమాలపై నిర్దిష్టంగా ఆరోపణలు ఏమీ రాలేదు. సాక్షి సఫర్ అయినప్పుడు ఈనాడుకు జ్యోతికి అది మీడియాపై దాడిలా కనిపించలేదు. ఈనాడు సఫర్ అయినప్పుడు సాక్షికి అనిపించలేదు. జ్యోతి సఫర్ అయినప్పుడు ఈనాడుకు సాక్షికి పట్టలేదు. ఏ గ్రూప్ జర్నలిస్టులు ఆ గ్రూపులుగానే పోరాడారు, ప్రతిఘటించారు, ఐక్యంగా కాదు. ఎందుకు? రాజకీయం, ప్రభుత్వం, ఆర్థిక వ్యవహారాలు, మీడియా కలగా పొలగంగా మారి అక్షరాలు, ఉద్దేశాలని, రంగుల్ని మలుచుకున్నవి కాబట్టి, మీడియా మీడియాలాగా లేదు కాబట్టి.